టాలీవుడ్ లో హీరోయిన్ల తలరాతలు మారిపోయేలా ఉన్నాయి. పవర్ స్టార్ పుణ్యవాణి అస్సలు ఫోకస్ కాని ప్రియాంక మోహన్ ఫేటే మారిపోయేలా ఉంది. పూజ హెగ్డే ఐరన్ లెగ్ స్టాంప్ ని తొలగించే పనిలో ఉన్నాడు. ఇక జాన్వీ కపూర్ కూడా ఎన్టీఆర్ మీద ఇలాంటి ఆశలే పెట్టుకుంది. తెలుగు హీరోల వల్ల కొంతమంది హీరోయిన్ల ఫేట్ వెలిగిపోనుంది. అదేలా తెకెలు. ప్రియాంక మోహన్ గ్యాంగ్ లీడర్ మూవీతో టాలీవుడ్ లో ఎంటర్ అయింది. కానీ శ్రీకారం లాంటి ప్రయోగాలు కూడా ఈ లేడీ దాడిని మార్చలేదు. తలరాత మారలేదు, కానీ ఒక్క మూవీ ఆఫర్తో మాత్రం ఫేట్ లో బీటే మారిపోయేలా ఉంది. ఓజీ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో జోడి కట్టింది ప్రియాంక మోహన్. తమిళ్, తెలుగు ఇలా ఎన్ని మూవీస్ లో మెరిసిన తనకి రాని గుర్తింపు పవన్ మూవీ వల్ల వచ్చేలా ఉంది. సుజిత్ మేకింగ్ లో ముంబై బ్యాక్ డ్రాప్ లో డాన్ గా మారిన పవన్ మాస్ మతిపోగొడితే ముందుగా టాప్ హీరోయిన్స్ లిస్ట్ లో చేరేలా ఉంది ప్రియాంక. కాజల్ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్తుందన్నారు, కానీ మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. కాకపోతే తనకి డిమాండ్ లేదు, ఒకప్పటి జోరు ఉండేలా లేదు. ఆ పరిస్థితినే కమల్ హాసన్ మూవీ భారతీయుడు 2 మారుస్తుందంటున్నారు. అదే జరిగితే మరో నయనతారలా కాజల్ హల్చల్ చేసే ఛాన్స్ ఉంది. ఇక పూజ హెగ్డే ఆల్మోస్ట్ ఐరన్ లెగ్ కాదు, అంతకు మించి అని తేల్చారు. వరుసగా 4 ఫ్లాప్లు. రీసెంట్ గా సల్మాన్ మూవీ కిసీ కా భాయ్ కిసీ కా జాన్ కూడా పంచిపడింది. దీంతో హీరోయిన్ గట్టెక్కించే బాధ్యత నెత్తినెత్తుకున్నాడు మహేష్. త్రివిక్రమ్ మేకింగ్ లో సూపర్ స్టార్ చేస్తున్న సినిమా హిట్ అయితే తప్ప పూజా ఫేట్ మారదు. సో హిట్ మెట్టెక్కేందుకు మహేష్ తప్ప తనకు మరో ఆప్షన్ లేదు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో మారుతి తీస్తున్న మూవీ రాజా డీలక్స్. ఇందులో హీరోయిన్లు ఎంతమంది ఉన్నా అందులో మాళవిక మోహన్ ఫేటే ఇక్కడ మారే ఛాన్స్ ఎక్కువ. తమిళ్లో మాస్టర్ లాంటి హిట్ మూవీస్ చేసినా మారని తన ఫేట్ ప్రభాస్ సినిమాతో పానిండియా లెవెల్లో మారే అవకాశాలు ఎక్కువ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ వల్ల కూడా ఓ బాలీవుడ్ హీరోయిన్ ఫేట్ మారేలా ఉంది. కొరటాల శివ మేకింగ్ లో తారక్ చేస్తున్న సినిమా పానిండియా లెవెల్లో రానుంది. ఆల్రెడీ తెరకెక్కుతోంది, అదే ఓ హిందీ హీరోయిన్ ఫేట్ మార్చే ఛాన్స్ ఉంది. శ్రీదేవి కూతురుగా తప్ప బాలీవుడ్ లో మరోలా ఫోకస్ కాని హీరోయిన్ జాన్వీ కపూర్. ఒకటి రెండు హిట్లున్నా ఏదో ప్రయోగాలతో గట్టెక్కిందన్నారు. కమర్షియల్ హీరోయిన్ గా టాప్ లీగ్ లోకి తను ఎంటర్ అవ్వాలంటే బాక్సాఫీస్ లో ఏదో అద్భుతం జరగాలి. ఆ అద్భుతమే ఎన్టీఆర్ మూవీ అంటున్నారు.